వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా ధనుర్మాస అధ్యయనోత్సవాలు. మలయప్ప స్వామి వారికి జీఎన్ గారుల దివ్య ప్రబంధ పారాయణం. స్విమ్స్ ఆసుపత్రిలో నూతన క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట మంత్రి. టిటిడి ఉద్యోగులు ఇతర సిబ్బందికి అందుబాటులో మెరుగైన వైద్యం. వరాహ అవతారంలో భద్రాద్రి రామయ్య దివ్య దర్శనం. ఆత్రేయపురంలో వెంకటేశ్వరుడికి శ్రవణ నక్షత్ర కళ్యాణోత్సవం. లక్ష్మీ నరసింహ స్వామి వారు సాలిగ్రామ రూపంలో అనుగ్రహిస్తున్న ఆలయం. యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలోని మత్స్యాద్రి నృసింహ క్షేత్రం ప్రత్యేక కథనం. తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో భాగంగా మార్గశిర అమావాస్య మొదలుకుని 15 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇక అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టిటిడి పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు గోదాదేవి రచించిన నాచియార్ తిరుమొడి అని దివ్య ప్రబంధంలోని విన్నెల యోలాప్పు అనే 10 పాసురాలను పఠించారు. పేద ప్రజలకు ఉన్నతమైన వైద్యాన్ని అందిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సేవా రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. స్విమ్స్ ప్రాంగణంలో 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనంలో స్విమ్స్ క్లినిక్, నూతన స్విమ్స్ వెబ్సైట్ ను, విద్యుత్ సబ్స్టేషన్ జనరేటర్ ను స్విమ్స్ సంచాలకులు డాక్టర్ టిఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. నూతన భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే వైద్య రంగంలో పేరు గడించిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ దినదినాభివృద్ది చెందుతూ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తోందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఈ స్విమ్స్ క్లినిక్ లో టిటిడి ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి వైద్యం అందించనున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. పరిశోధన రంగంలో కూడా స్విమ్స్ ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలను అవలంబిస్తూ ప్రజలకు చేరువైందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్విమ్స్ లో ఈ స్విమ్స్ క్లినిక్స్ అని ఈ కొత్త రోగు ఎనాటమీ బిల్డింగ్ యూజ్ లో లేని బిల్డింగ్ లో ఇది పెట్టాం. అప్పుడు టెంపరీగా ఇక్కడ ఎనాటమీ పెట్టుకుని దాంట్లో తప్పకుండా స్విమ్స్ మనకు ఉన్నట్లు గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నట్లు హయ్యెస్ట్ క్వాలిటీగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేసే సెంటర్ ఇది. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి ఉపయోగపడతాను. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టాం, అలాగే 100 డయాలసిస్ మిషన్లు పెట్టి ఒక యూనిట్గా పెట్టాం. తప్పకుండా ఇంకా ఈ ఇంప్రూవ్ చేయడానికి ఈ హాస్పిటల్ బిల్డింగ్ మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారి చేతులతో ఓపెన్ చేయించితే మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వచ్చి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి అది ఇంకా సగమే కంప్లీట్ అయింది, ఇంకో హాఫ్ కంప్లీట్ అలా గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఇంత మంచి బిల్డింగ్లు ఉంటాయా అన్నారు. అంత సగ్గా అంత చాలా బాగుంది. అది ఆయన ఫస్ట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఓపెనింగ్ ఇది. అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా ఫస్ట్ ఆయన వైస్ ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా వచ్చి ఇక్కడ హాస్టల్స్ అన్నీ ఇనాగ్రేట్ చేశారు. స్విమ్స్ మనకు ఉన్నట్లు మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, దీన్ని ఇంకా బాగా చేస్తానికి అన్ని చర్యలు తీసుకుంటాం. వాట్ యు సీ బిహైండ్ మీ ఇస్ కాల్డ్ స్విమ్స్ క్లినిక్. What we did was renovate an old building and refurbished it to have patient care activities under one roof. This SWIMS clinic will have 12 different specialties working together towards a patient as a common person. And it also will be a place where people can come to see multiple specialists and get the tests done under one roof. Also, this will be a method
where we'll see a specific, what we call cohorts of patients, groups of patients. For example, the employees of SWIMS, TTD employees, police personnel, working journalists, senior citizens, like that. And so as a result of this, we also will learn about what can we do to keep them well. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైపాసన ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. యజ్ఞము చేసేంత గొప్ప శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు అంటే ఆర్థికంగా అని కాదు, మానసికంగా దృఢత్వం, స్థిరమైనటువంటి మనస్సు, కాలుష్యం లేనటువంటి ఆలోచనలు, వీటిని తప్పించుకోలేకున్నాం భూస్పర్శ వల్ల. అటువంటి యజ్ఞయాగాదులు చేసేంత గొప్ప శక్తి సామర్థ్యాలు లేకపోయినా యజ్ఞయాగాదులు చేసేంత ఫలితం మాత్రం మనకు కావాలి అని అంటే అది స్వామివారి యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా కనీసం కొద్ది నిమిషాలైనా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మనం నోరారా కీర్తించాలి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీనులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. పరబ్రహ్మణుడు ఎవరైతే ఉన్నాడో శ్రీ నారాయణుడు, అతని యొక్క వైభవాన్ని మనం కీర్తించాలి. నాయకత్వాయ్ నారాయణను మూర్తి కేశవని పాడలి. ఆ నారాయణ స్వరూపమైనటువంటి కేశవుడు అంటే 12 నామాలలో ద్వాదశ నామాలలో మొట్టమొదటి నామం కేశవనామం. అంటే కేశి అన్నటువంటి అసురుని సంహరించి కేశవుడయ్యాడు స్వామి శ్రీమన్నారాయణుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీ వైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. భగవంతుని యొక్క సకల కళ్యాణ గుణాల్ని గుర్తించి పెద్దల ఉపదేశం ద్వారా స్వామి శక్తి గురించి తెలుసుకోవాలి అని ఈ పాసురంలో అమ్మవారు సూచిస్తున్నారు. శ్రీకృష్ణ చరితాన్ని పాడుకోవటమే మన కర్తవ్యమని గోపబాలికలతో ఆండాళమ్మవారు పలుకుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రామచంద్రుల వారు ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేషంతో భక్త కోటికి అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వరాహస్వామి అలంకారంలో సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరిన రామచంద్రుడు తిరుచిపై కొలువుదీరి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కళా ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయం నుంచి మిథిలా ప్రాంగణానికి వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతి తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చిన తిరునగరి వాసులు ప్రత్యేక అలంకరణలో శోభాయమానంగా దర్శనమిచ్చిన గంగమ్మను సేవించి ఆలయ ప్రాంగణంలోని కొడి స్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణ మొక్కలు చెల్లించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. కడపలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో విజయ దుర్గా సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసి సంప్రదాయ రీతిలో కళ్యాణం పూర్తి చేశారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. ఇక ఇటు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి ఊంజల్ సేవ పల్లకి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మల్లెపూల మాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించి పల్లకిపై ఊరేగించారు. అనంతరం శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. నిజామాబాద్ జెండా బాలాజీ దేవస్థానంలో ధనుర్మాస వ్రతాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై పాసురగానం, ప్రవచన శ్రవణం వీనులు విందుగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో తిరుప్పావై ప్రవచనాన్ని ఆలకించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కలేకల్లు దత్త మందిరంలో శ్రీ అనఘ సమేత దత్త వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్దలతో వ్రతాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని ఎస్వి సంగీత నృత్య కళాశాలలో శుక్రవారం శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా సంగీత కచేరీ జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా పాల్గొని శ్రావ్యంగా అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ చండీ హోమం నిర్వహించారు. ముందుగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చతుర్వేద పారాయణం, చండీ పారాయణంతో శాస్త్రోక్తంగా చండీ హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ఉదయం మూల బృందావనానికి పంచామృత అభిషేకం జరిగింది. అభిషేకానంతరం పుష్పమాలలతో బృందావనాన్ని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అతి పురాతన ఆలయాలలో ఒకటి మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం. కొండపై కొలువైన నృసింహస్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అలరారుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. ఆ ఆలయ విశేషాలు మీకోసం. ఉగ్రం వీరం మహావిష్ణు, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యోన్మృత్యుం నమామ్యహం అంటూ శ్రీ మహావిష్ణువు రౌద్రావతారమైన నృసింహస్వామి వారిని మనసారా స్మరిస్తే చాలు. అపారమైన కరుణా వీక్షణలను మనపై ధారగా కురిపించే చల్లని తండ్రిగా ఆ స్వామివారు భక్త కోటిని అనుగ్రహిస్తారు. అందుకే ఆ స్వామి ఎక్కడ నిలవై ఉన్నా ఆ ప్రదేశాలన్నీ పరమ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతూ భక్తుల ఆరాధ్య ధామాలుగా వెలితికెక్కాయి. అటువంటి వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురంలో నిలవైన మత్స్యాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్య ఎత్తైన కొండపై చక్కని కోనేరుతో ఆహ్లాదకర వాతావరణంలో నిలవై ఉంది. మత్స్య శరీరంతో సింహముఖ రూపుడైన ఇక్కడి లక్ష్మీ నృసింహస్వామి వారు సాలగ్రామ రూపంలో దర్శనమివ్వడం విశేషం. పూర్వం ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే కొందరు ఋషుల కోరిక మేరకు స్వామివారు ఈ క్షేత్రంలో వెలిసినట్లు స్థల పురాణం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన వాయునందనుడు ఆంజనేయ స్వామి భక్తులకు అభయమొసగుతూ పూజలందుకుంటున్నారు. ఇంకా ఈ కొండపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని శ్రీ త్రిదండి చిన్నజయ స్వామి ప్రతిష్ఠించి మంగళా శాసనం చేశారు. ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న మత్స్యగిరి నృసింహస్వామి వారి ఆలయ ముందు భాగంలో కోనేరు పవిత్ర పుణ్యతీర్థంగా భాసిల్లుతోంది. భక్తులు ఈ గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి పక్కనే ఉన్న రావి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇంకా ఈ కోనేరులోని చేపలపై తిరునామాలు దర్శనమివ్వడం, ఇక్కడ వెలసిన మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమగా భక్తులు విశ్వసిస్తారు.
నిత్యం సుదర్శన నరసింహ హోమాలు సత్యనారాయణ స్వామి వ్రతాలతో ఇప్పుడు సందడిగా ఉండి మత్స్యాద్రికి విశేష పర్వదినాల సమయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మత్స్యగిరీశుడిగా కొలువై భక్తుల నిత్య పూజలతో స్థల పురాణ మహిమతో అనుగ్రహిస్తున్న మత్స్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అపార కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని సర్వ శుభాలు సిద్ధించాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333333, లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం గోవిందుడి తిరుకళ్యాణ మహోత్సవంతో మెరిసింది. అంగరంగ వైభవంగా సాగిన శ్రీనివాసుడి కళ్యాణాన్ని తిలకించిన అశేష భక్త వాహిని ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడింది. మున్సిపల్ మైదానంలో శోభాయమానంగా సకల దేవతలతో తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడిని దివ్యాభరణ భూషితంగా కొలువదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇటు సింహాచల క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పాసుర పఠనం వీనులు విందుగా కొనసాగుతోంది. శ్రీ ఆంబాల అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో స్వామివారి సన్నిధికి వెంచేపు చేసి శాస్త్రోక్తంగా పాసురగానం చేశారు. కడప నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే తిరుప్పావై పాసుర పఠనంతో గోదాదేవికి, సీతారాములకు విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం సీతారాములకు ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఇటు శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమంలో మహాగణపతికి పంచామృతాలు, పరిమళ భరత ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన విఘ్నాధిపతి అభిషేక సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తరించారు. వరంగల్ గీతా మందిరంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాల అమ్మవారిని ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చి పాసుర పఠనంతో ధూపదీప నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారికి తిరుప్పావడ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఉదయాత్పూర్వమే నిత్య పూజలు పూర్తి చేసిన పిదప స్వామివారి సన్నిధిలో పలు రకాల కూరగాయలు, అన్నప్రసాదాలను రాశిగా పోసి తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరు నగరం పెన్నా నది తీరంలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి వారిని వెంకటగిరి నారాయణ స్వామి వారి అలంకారంలో ఉభయ దేవేరి సమేతంగా పల్లకిపై వెంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా తిమ్మాపురం శ్రీ రామేశ్వరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దు గ్రామమైన ఆంబూరు కృష్ణాపురంలో శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఇందులో భాగంగా జరిగిన రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని గంగమ్మ దీవెనలు అందుకున్నారు. రత్న శోభిత ఆభరణాలు, ఆయుధాలు, పుష్పమాలలతో రథంపై కొలువైన గంగమ్మ భక్తులకు అభయ ప్రదానం చేశారు. Thank you.
తూర్పుగోదావరి జిల్లా సర్పవరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసంను పురస్కరించుకుని లోక కళ్యాణార్థం మహాసుదర్శన హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేశారు. నిజామాబాద్ శ్రీ సంతాచార్య దత్త మందిరంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి తరలివచ్చి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. విజయనగరం రింగు రోడ్డులోని శ్రీ యోగి హనుమాన్ ఆలయంలో స్వామివారికి ఆకుపూజ విశేషంగా జరిగింది. భక్తులు పవనసుతుడి అర్చనలో భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు పూల్బాగ్లోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు అభిషేకాది అర్చనలతో ధూపదీప నివేదనలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గోదా సమేత లక్ష్మీనారాయణ స్వామి వార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. ఇక శ్రీ లలితాంబదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకాది అర్చనలు విశేషంగా జరిగాయి. స్వర్ణాభరణ భూషితంగా మంగళప్రదాయిని శ్రీ లలితాంబను కొలువుదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేదీప్యమానంగా కొలువుదీరిన విఘ్నాధిపతిని భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి భరతనాట్య ప్రదర్శనం రసరమ్యంగా జరిగింది. బెంగళూరుకు చెందిన అన్విత ఎన్ నాయక్ బృందం నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను రంజింపచేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.